టీడీపీ పంచన చేరడం అనేది నాకు ఇష్టం లేదు, అది కాదు అని చెప్పి చెప్పినప్పుడు మరి ఆయన స్వతహాగా ఆయన నిర్ణయాలు తీసుకొని వెళుతున్నప్పుడు మరి దీన్ని ప్యాకేజీలకు ఏమంటారు? మరి ఒక నాయకుడిగా ఒక అభిమానుల వైపు నిలబడకుండా ప్రజల వైపు నిలబడకుండా దారుణంగా పేద ప్రజలు పేద మహిళలు చచ్చిపోతుంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారి నల రాక్షసుల్లాగా ఏదో ప్రచార ఆర్భాటం కోసం వెంపర్లాడినటువంటి వ్యక్తిని పరామర్శిస్తుంటే దీని ప్యాకేజీలకు ఏమంటారు? వైసీపీ ఆక్రోశం, ఆరాధన ఇవన్నీ కూడా ఎందుకు ఆవేశం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ప్రజలు చనిపోతున్నారు. మనము బాధ్యత కలిగినటువంటి పౌరులం, మన ఇంట్లో మహిళలు చనిపోయినా చాలా బాధపడతాం. అలాంటిది పేద మహిళల్ని పిలిచి చింతపండు కోసం కందిపప్పు కోసం వాళ్ళని చంపుతుంటే వాళ్ళని పరామర్శించకుండా ఇలా చంపిన వాళ్ళని పరామర్శించడం ఏంటండి? అసలు అసలు మానవత్వం ఉందా అతనికి? అసలు నాయకుడు పక్కన పెట్టండి, మానవత్వం ఉందా అసలు అతనికి? ఓకే ఓకే, సీతయ్య గారు ఒక నిమిషం. కీర్తన గారు, అసలు మానవత్వం అనేది లేదండి. ఎందుకు ఆయన మానవత్వం లేకుండా ఉంటున్నాడంటే ఆయన ప్యాకేజ్ కోసం, ఆయన కేవలం ప్యాకేజ్ మాత్రమే. సరే మీరు అంటున్నారు ప్యాకేజ్ కాదు మేము తీసుకోలేదని, మరి ఎందుకు మీరు పదే పదే చంద్రబాబు నాయుడు గారు వెనుక నడవాల్సిన అవసరం మీకేమొస్తుంది? ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి, గాయత్రి గారు ఏదో చెప్తున్నారు. వన్ మినిట్, ఒక్క మాట ఒక్కసారి ప్లీజ్. నాకిన్న శ్వేత గారు మాట మాటకి మానవత్వం మానవత్వం అని మాట్లాడతారు, చెవులో నుంచి రక్తం ఒక్కటే కావటం తక్కువ అండి. నేను చెప్పండి. ఓకే సుజాత గారు, నేను ఇస్తాను ఒక్క నిమిషం, వాళ్ళు మాట్లాడినివ్వండి, అందరికీ మీరే సమాధానం చెప్పాలి కదా. మీరు మాట్లాడేది కానీ మీ అందరికీ మీరే సమాధానం చెప్పాలి. మీరు మాట్లాడ వాళ్ళు ఏం మాట్లాడతారు ఫస్ట్ వినండి. గాయత్రి గారు, నేను చెప్తున్నా కదండి, దెయ్యాలు వేదాలు వల్లిస్తాం అంటే ఏంటో, వైసీపీ వాళ్ళు నీతులు మారుతుంటే కంప్రహాసింగ్ అని ఇక్కడ నుంచి కూర్చొని మాకు వినలేక ఏంటి ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు అంటే చంపించారంట, మా పవన్ కళ్యాణ్ కి మానవత్వం లేదంట. ఏంటి మానవత్వ హ్యుమానిటీ అంటే ఏంటండి? సొంత చెల్లి నేనున్నా తల్లిని స్టేట్ తరివేటి హ్యుమానిటీయా? బాత్రూమ్ లో బాబే చనిపోతే చంపేసిన వాడికి ఎంపీ సీట్ ఒకటి హ్యుమానిటీయా? ఏ ఇంట్లో సొంత ఫ్యామిలీలో నా చనిపోతే చావు అడ్డు పెట్టుకొని ఇంటింటికి తిరిగి ఓట్లు అడుక్కోవటం హ్యుమానిటీయా? చావు అడ్డు పెట్టుకొని. అండ్ మీకు ఒక విషయం చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. నిన్న జరిగింది విజయవాడలో, దేవినేని అవినాష్ మీ వైసీపీ విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ ఇంటింటికి గడప గడపకి వెళ్ళినప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆడ మనిషి, అమ్మా నేను మొన్నటిదాకా మీ వెనకాలే తిరిగాను, నాకు కనీసం పెన్షన్ రాలేదు, నేను ఒక బండి పెట్టుకుంటే బండి తీసేశారు, నాకు కనీసం పర్మిషన్ ఇవ్వట్లేదు, నేను అన్ని రకాలుగా నాశనం అయ్యాను ఈ గవర్నమెంట్ లో, నా కోసం ఏమైనా చెయ్యండి అని అడిగితే చేస్తాను అని చెప్పి అక్కడ మాట ఇచ్చి మరుసటి రోజు పొద్దున 20 మంది ఆడవాళ్ళని ఆ ఇంటి మీద పంపించి కర్రలతో ఇల్లంతా ధ్వంసం చేసి అమ్మాయి కళ్ళల్లో కారం కొట్టారు. ఇదా మనతో అంటే సిగ్గుంటలు, అసలు వైసీపీ మాట్లాడితే ఇక్కడ రక్తం మరిగిపోతుంది మాకు. ఇంకోటి చిరంజీవి గారు ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడారు, మరి మీ ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు మీరు, మీ ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడారు, మరి చిరంజీవి